తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా జైలుకు పంపారని నారా లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. 73 ఏళ్ల వయసు మీద పడిన వృద్ధుణ్ణి దుర్మార్గంగా వేధిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడుతో పాటు తనపైన కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపునకు తెగబడుతున్నారని లోకేష్ వ్యాఖ్యానించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన అమిత్ షాను కోరినట్లు లోకేష్ వివరించారు. లోకేష్ అమిత్ షా భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై లోకేష్ చాలా ఫిర్యాదులు చేశారని కూడా చెబుతున్నారు. అయితే వీటిపై అమిత్ షా ఏ విధంగా స్పందించారు, ఏం భరోసా ఇచ్చారు అన్నవి మాత్రం తెలియవు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 371 కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 9న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. తన తండ్రిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయన తరపున న్యాయస్థానాల్లో వాదించే న్యాయవాదులను మానిటర్ చేయడానికి నారా లోకేష్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి కూడా తెలిసిందే. దాంతోపాటే ఏపీలో అరాచకం రాజ్యమేలుతుందని వివిధ జాతీయ పార్టీలకు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేసేందుకు ఢిల్లీని వేదికగా చేసుకున్నారు లోకేష్. ఈ క్రమంలోనే బీజేపీ అగ్రనేతలను కూడా కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదని బోగట్టా. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లి నెల రోజులు దాటిపోయినా ఆయనకు బెయిల్ రాలేదు. అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంలో ఏపీ సిఐడి పోలీసులు నారా లోకేష్ ను విచారణకు పిలవడంతో 2 రోజుల పాటు ఆయన ఏపీలోనే ఉండి విచారణకు హాజరయ్యారు. అది ముగియగానే తిరిగి తన పనుల కోసం ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈసారి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు తన తల్లికి స్వయాన అక్కైన దగ్గుపాటి పురంధేశ్వరి సహకారంతో లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ పొందారు. నారా లోకేష్ తో పాటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో లోకేష్ తాను చెప్పదలుచుకున్న అంశాలన్నీ షాకి వివరించారు. అన్ని ఓపిక్గా విన్న అమిత్ షా చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందో ఆరా తీశారని లోకేష్ అంటున్నారు. అమిత్ షా లోకేష్ల మధ్య ఏమేమి సంభాషణలు జరిగాయి, లోకేష్ ఏమేమి విషయాలను అమిత్ షా దృష్టికి తెచ్చారు, వాటిపై అమిత్ షా ఏ విధంగా స్పందించారు అన్నవి బయట ప్రపంచానికి తెలీదు. అక్కడ ఉన్న కిషన్ రెడ్డి పురంధేశ్వరులతో పాటు మాట్లాడుకున్న అమిత్ షా లోకేష్లకు మాత్రమే తెలుసు. వీరిలో మిగతా ముగ్గురు అక్కడ ఏం జరిగిందో చెప్పలేదు. కాబట్టి నారా లోకేష్ చెప్పిందాన్నే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. డెబ్బై 73 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడిని అకారణంగా వేధిస్తున్నారని లోకేష్ చెప్పారట. ఏ నేరం చేయకపోయినా కేసులపై కేసులు పెడుతున్నారని కూడా వివరించారట లోకేష్. తన తండ్రితో పాటు తనను కూడా వదలడం లేదని ఫిర్యాదు చేయగానే మీపై ఏమేమి కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు అని అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకున్నారని లోకేష్ అంటున్నారు. అయితే ఏపీలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి తమ బంధువైన చంద్రబాబు నాయుడికి సహాయం అందించేందుకే అమిత్ షాతో భేటీ ఏర్పాటు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ఆమెకు కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యమని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఇక ఏపీ బీజేపీ నేతల్లో కొందరు సీనియర్లు మాత్రం పురంధేశ్వరి వ్యవహారంపై గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆమె ఢిల్లీ వెళ్తున్న విషయాన్ని పార్టీలోని సహచర నేతలెవరితో ఆమె మాట మాత్రంగా కూడా చెప్పలేదని అంటున్నారు. పైపెచ్చు పరుచూరి నియోజకవర్గానికి వెళ్తున్నారని చెప్పి ఆమె లోకేష్ కోసం ఢిల్లీ వెళ్లారని వారు అంటున్నారు. ఇది ఏపీ బీజేపీకి రాజకీయంగా నష్టమే అంటున్నారు వారు. అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్న పురంధేశ్వరి ప్రస్తుత తరుణంలో లోకేష్ కు అపాయింట్మెంట్ ఇస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టవుతుందని చెప్పారట. మొదటిది చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక కేంద్రంలోని బీజేపీ హస్తం ఉందన్న ప్రచారానికి చెక్ చెప్పినట్లు అవుతుందని ఆమె అంటున్నట్లు సమాచారం.
రెండోది లోకేష్ కు సాయం చేసినట్లు కనిపిస్తే తెలంగాణ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉందని పురందేశ్వరి చెప్పారట. ఈ రెండు ఆఫర్లు కూడా బానే ఉన్నాయని అనుకున్నారో ఏమో కానీ అమిష వెంటనే లోకేష్ కు అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. లోకేష్ చెప్పేదంతా వింటూ తలూపితే సరిపోతుంది కదా, మిగతాది ఎలాగూ న్యాయస్థానాలు దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయి కాబట్టి వ్యూహం ప్రకారమే షా భేటీకి సరే అన్నారని అంటున్నారు. ఇంతకీ దగ్గుపాటి పురంధీశ్వరి నారా లోకేష్ కి పెద్దమ్మగా ఢిల్లీ వెళ్లారా, లేక తన చెల్లెలు నారా భువనేశ్వర్కి వచ్చిన కష్టాన్ని చూసి చెల్లించి అక్కగా వెళ్లారా? మరిది చంద్రబాబు నాయుడుతో ఒకప్పుడు తేడాలు వచ్చినా కొంతకాలం క్రితం జరిగిన ప్యాచప్ వర్క్ తో ఆయన్ను కాపాడేందుకు వెళ్లారా? అదీ కాకపోతే ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో వెళ్లారా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు కుటుంబానికి బంధువుగా పురంధీశ్వరి ఢిల్లీ వెళ్లి ఉంటే దాన్ని తప్పు పట్టక్కర్లేదంటున్నారు వారు. అందులో ఆశ్చర్యం కూడా లేదంటున్నారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వెళ్తే మాత్రం అవినీతి కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు వెళ్లడం మాత్రం కరెక్టు కాదంటున్నారు వారు.